మెదక్ జిల్లా రామయ్యంపేటలో హైదరాబాద్ నుంచి బోధన్ తరలిస్తున్న సుమారు 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా రామయ్యంపేట పోలీసులు NH-44 పైన పట్టుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో ఈ బొలేరో వాహనాన్ని పట్టుకుని తనిఖీలు చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 20 క్వింటాల రేషన్ బియ్యం దొరికింది. తరలిస్తున్న వ్యక్తిపై రామయ్యంపేట ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ, హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుంచి బోధనకు 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా రామయ్యంపేట జాతీయ రహదారిపై పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని అధిక ధరకు బోధనలో విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. రాత్రి ఈరోజు ఎర్లీ అవర్స్ లో అడిగాస్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక బొలోరో వెహికల్, దాంట్లో ఏంటంటే రేషన్ బియ్యం, లేదంటే ఎక్కడ నుంచి అంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి బోధనకి ఇక్కడ రేట్ ఎక్కువ వస్తాయని తీసుకెళ్ళడం జరిగింది. అందులో 20 క్వింటాల బియ్యం ఉంది. ఇంటి వ్యక్తి ధరావత్ విలియం కుమార్ తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొని ఎక్కువ ధరకు అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడడం జరిగింది. ఇంటి వ్యక్తిపై